ఈరోజు మనందరి అభిమాన నాయకుడు చరిత్ర పుటలలో శాశ్వతంగా సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ నాయకుడు కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి కార్యక్రమంలో సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, మహేష్ గౌడ్ గారు, బలరాం నాయక్ గారు, జట్టి కుసుమ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, 73వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మీకు అందరికీ స్వాగతం. మిత్రులారా, ఈ దేశ చరిత్రలో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాడు దేశంలోనే అభివృద్ధి పదం వైపు, సంక్షేమ పదం వైపు మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ దేశంలోనే శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అత్యంత విశ్వాసపాత్రుడుగా, నమ్మకమైన నాయకుడుగా, నమ్మిన వాళ్లకు మాటిస్తే మడమ తిప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదురొడ్డి నిలబడి ఆ మాట నిలబెట్టుకునే నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి వారు మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం. అయినా వారి స్ఫూర్తిని తీసుకొని వారు ఏర్పాటు చేసిన సంక్షేమం, ఉచిత కరెంటు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మైనారిటీ సోదరులకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్లో మెట్రో రైలు కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, జూరాల ప్రాజెక్టు పూర్తి కావచ్చు, నల్గొండ జిల్లాకి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ దేశమే ఆదర్శంగా తీసుకునే విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వారు అమరులైనా కూడా చిరస్థాయిగా వారి పేరు ఉండిపోయింది. వారిని ఆదర్శంగా తీసుకొని వారు అనుకున్న అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. కానీ వారి చివరి కోరిక నెరవేరకుండానే మనకు దూరమైండు. వారి చివరి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 2009లో వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మాట్లాడినారు, నాకు బాగా గుర్తుంది. ఇక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడమే నా లక్ష్యం, ఆ దిశగా అన్ని రకాలుగా తన వంతు ప్రయత్నాలను చేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. తద్వారా గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి వారు ఎంత విశ్వాసపాత్రుడో, ఎంత నమ్మకమైన నాయకుడో మనం అర్థం చేసుకోవచ్చు. వారి అభిమానులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వారు ఏ ఆలోచన చేసినరో ఆ ఆలోచనను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసినప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. వారి సహచరులు, వారి అత్యంత ఆప్తులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సూచనలతో ఏ విధంగా మనం రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాలో, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలో ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి గొప్ప నాయకులు, గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప విశ్వాసపాత్రుడు, నమ్మకమైన నాయకుడు. అలాంటి నాయకుడికి జంట నగరాలలో
ఒక స్మృతివనం లేకపోవడం అనేది లోటు. పివి నరసింహారావు గారికి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి ఏ విధంగా అయితే స్మృతివనం ఉందో, నందమూరి తారక రామారావు గారికి ఏ విధంగా ఉందో, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆ విధమైన స్మృతివనాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. నేను ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అయ్యా, కుల సంఘాలకు, ముఖ్యంగా ఉన్నత వర్గాలకు భవన్ల కోసం మీరు ఏదైతే భూములు కేటాయిస్తున్నారో మాకేం అభ్యంతరం లేదు, కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మృతివనం నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. వారు చేస్తే మంచిది, లేకపోతే 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సోనియా గాంధీ గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మృతివనాన్ని నిర్మించే బాధ్యత శాశ్వతంగా వారి యొక్క గుర్తింపు, వారి యొక్క గౌరవం నిలబెట్టే విధంగా మనం కార్యాచరణ తీసుకొని ముందుకెళ్దామని వారి అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.